వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పటేల్ రవి శంకర్ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా బొమ్మ చేశారని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఇంతమంది యువకులు ఇక్కడ ఉన్నారు, దారి పొడుగునానని యువకులు చూస్తా ఉన్నాను, ఒక్కరికి ఉద్యోగం రాలేదు. ఈ రోజున మహేందర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం, నీకేమైంది, ఇక్కడటువంటి ఫ్యాక్టరీల్లో పోయి అడగాల్సిన హక్కు లేదా, బాధ్యత లేదా నీకు? పోయి 5 ఫ్యాక్టరీలో కూర్చొని అడిగితే 85% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇయ్యరా? కానీ నువ్వు వాళ్ళతో జనతా పార్టీలో ఇన్ని రోజులుగా ప్రవాస భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ, ఆ తర్వాత గత 9 భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా వర్గ సభ్యుగా పనిచేస్తూ నా బాధ్యతలు నెరవేరుతూ ఉండడంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఈరోజు తాండూరు అభ్యర్థిగా నన్ను పెట్టి నా బాధ్యతను మరింత పెంచిందని ఈరోజు చెప్తా ఉన్నాను. తాండూరు నేను పుట్టిన ప్లేసు.